रशिया अध्यक्ष पुतिन की अमेरिका अध्यक्ष की इंका प्रपंच देश ऐक्यराज्य समिति को लेखल रातो टाइप संतकम पोस्टेटे चंद्रबाबु नायडू की रो दश कंचायती पूर्ति चेतु चिति इंका प्रपंच देश ऐक्यराज्य समिति लटर राबी चंद्रबाबु नायडू मानसिक पैस्थि बाले आये निमगड रमेश इधर ने चक्ी एरगड मेंटल हास्पिटल वाल की तक ट्रीटमेंट इवाली ने लोकेश हाफ नॉलेज मुख्यमंत्री को मुख्यमंत्री मनोड़ मूड शाखल का मंत्री दद्दम पु पक्न मंगलगीर पोटी ओडिपोन सन्नासी एदो दुड्डार अधिकार व्यक्त चंद्रबाबु नायडू यानी लोकेश प्रजल मदत एपड़ू गेल पैस्थित అటువంటి మతం సన్నాసి గురించి మీరు క్వశ్చన్ లేస్తే నేనేం సమాధానం చెప్తా ఇక్కడ నాకు సర్పంచ్ గా పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం ఏంటో జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బ ఏంటో గ్రామంలో చూసేవాడు దమ్ముంటే వెళ్ళి ఇప్పుడు ఫోర్త్ వేజ్ ఫిఫ్త్ వేజ్ అక్కడ ఉండదు ఆ చిత్తూరు జిల్లాలో పోటీ చేయమని లోకేష్ ని సర్పంచ్ గా ఓడిచిపోతే రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతా రాష్ట్రం అంతా ఏ రకంగా ఉంటుందో గుడివాళ్ళ కూడా అట్లాగే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందల కుప్పల కుప్పం గుడివాడ అటువంటి సంబంధం ఏముండదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అన్ని ప్రాంతాలకి అన్ని పార్టీలకి అన్ని వర్గాలకి సమానమైనటువంటి దృష్టితో చూసేటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి పులివెందల్లో ఎక్కువ రావటం కుప్పంలో తక్కువ రావటం గుడివాళ్ళ యావరేజ్ రావటం ఏముండదు యావరేజ్ 85% జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి నియోజకవర్గంలోనూ సీట్లు వస్తాయి మా నందిగ మైల్వారం నియోజకవర్గంలో ఇక్కడ సొల్లుగాడు ఒకడు ఉంటాడు ఉమాగాడు అని చెప్పి పోస్కోలుగాడు 48 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 44 వైసీపీ గెలిచింది మూడు గెలిచాడు దేవినేని ఉమాయి సొల్లుగాడు ఒకటి ఇండిపెండెంట్ అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు 135 135 పంచాయతీలకే టెక్కల్లో ఎన్నికలు జరిగితే 112 పంచాయతీలు వైసీపీ గెలిచింది 23 పంచాయతీలు తెలుగుదేశం పార్టీ గెలిచింది ఈరోజు ఎక్కడైనా సరే ఎక్కడైతే చంద్రబాబుకి ఎక్కువ భుజాన్ని వేసుకునే సొల్లు కబుర్లు చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే తిడుతున్నారో వాళ్ళైతే ఇంకా దారుణాతి దారుణంగా 90% పైన సీట్లు వైసీపీకి ఇచ్చి వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్పారు ఈ బుద్ధి చెప్పినా కూడా ఈ బుద్ధి రాని చంద్రబాబు నాయుడు బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఎన్నికల్లో పరాభవం జరిగింది ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పారని చెప్పి మైండ్ చెడిపోయి చిన్న మెదడు చితికిపోయినటువంటి చంద్రబాబు నాయుడు పిచ్చివాడు అవుతున్నాడు వీళ్ళంతా కూడా వ్యూహంతో పంచాయతీ ఎన్నికలు ముందుకు తీసుకురావటం ఆగిపోయినటువంటి జడ్పీటీసీలు ఎంపీటీసీలను పక్కన పెడతాం మున్సిపాలిటీలను పక్కన పెడతాం గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు పెట్టి వర్గాలుగా విడగొట్టాలని చెప్పి ఫస్ట్ ఫేజ్ లో కౌంటింగ్ పెట్టగానే పగటికాళ్ళు కనేశారు తెలుగుదేశం పార్టీకి 3000 పంచాయతీలు వచ్చేస్తాయి దీని చూసి ఆ తర్వాత విపరీతంగా వేస్తారని చెప్పి అయితే ప్రజలు దీన్ని రివర్స్ చేశారు పంచాయతీ ఎన్నికల్లో కూడా స్పష్టమైనటువంటి గతంలో ఏ రకంగా అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభంజనం ఉందో దాన్ని మించి ఈ రోజు ఫస్ట్ ఫేజ్ లోనే ఇచ్చారు కాబట్టి దాన్ని మించినటువంటి తీర్పులు ఏముంటాయి కానీ దాని లోపైతే ఉండవు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి ఆపేసాడు ఏమనుకోండి ఆపలేదమ్మా మమ్మల్ని ఆపమంటున్నాడు ఆయన మిత్రపక్షం బీజేపీ పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఢిల్లీ వెళ్ళి రిక్వెస్ట్ చేసి వస్తాడు మా ఎంపీలను పోనీ ఆయనకు అప్పు చెబుతూ ఆయన తీసుకెళ్ళి రేపు ఢిల్లీ వెళ్ళినప్పుడు చెబుతూ మా ఎంపీలు వెళ్ళి ఆయన కలుపుతారు ఎట్లా ఆపుతాడో 28 మంది ఎంపీలను తీసుకెళ్ళి ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ జరగకూడదు ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ వైజాగ్ ప్రాంత ప్రజలే కాకుండా ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ప్రతి వ్యక్తి కూడా
దాన్ని కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లోనే ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆపడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. మీకు దాన్ని ఆపాలన్నటువంటి ఉద్దేశం గనుక తెలుగుదేశానికో జనసేనకో ఇతర పార్టీలకో మీకు ఉంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి మీరు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుకోవాలి. కేంద్ర ప్రభుత్వానికి మీ యొక్క విన్నతిని విన్నపాలను తెలపాలి. ఒకవేళ ప్రజా పోరాటం చేయాల్సి వస్తే మీ అందరూ కలిసి రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి పోరాటం చేయాలి. కానీ ఇల్లు కాలి అంటే చుట్టాలు ఇచ్చుకుంటాకి నిప్పు కావాలని చెప్పి అడిగారంట. అట దీన్ని కూడా ఈ సంక్షోభాన్ని కూడా తెలుగుదేశం పార్టీ జనసేన దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం. ఈ పార్టీలు డెఫినెట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో బయట కూడా ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపడానికి అన్ని చర్యలు మేము తీసుకుంటాం. మీరు రాజకీయాలకు అతీతంగా మీరు కూడా కలిసి రావాలని చెప్పి మీకేమన్నా దమ్ముంటే మోడీ గారిని చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ విమర్శించవచ్చు, గట్టిగా అడగవచ్చు. మాకు సంబంధమైనటువంటి ఇష్యూని తీసుకొచ్చి మా మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా మీకేమన్నా 4 ఓట్లు వస్తాయో కానీ స్టీల్ ప్లాంట్ అయితే కనుక వచ్చే లాభం అయితే ఏముండదు. నేను వహిస్తా కావాలంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాతో నడుపుతానంటే నేనే పోరాటం చేస్తా దగ్గరుండి. ఇవన్నీ డ్రామా కంపెనీ ఆర్టిస్టులు అండి వీళ్ళందరూ. వీళ్ళ దెబ్బకి ఎన్ని రావాలి డ్రామాను పడిపోయాడు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు నాయుడు వేరు వేరే అని అనుకోట్లా. ఎవరన్నా వెళ్ళి అడగండి రోడ్డు మీదకి వెళ్ళి నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు వేరు వేరే అని. ఈయన చెప్పింది ఆయన చేస్తాడు, ఆయన చేసినప్పుడు ఇంత సంప్రదించేస్తాడు. ఎన్నికలు ఆగిపోవటం కానీ పంచాయతీ ఎన్నికలు తీసుకురావటం కానీ ఈ ఫేజులు పెడతాం కానీ ఇదంతా కూడా మన హోటల్ పార్క్ ఎత్తులో చూశాం కదా, మీటింగులు పెట్టుకుని ఏ రకంగా చేశారు ఏంటి అన్నది. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు అయ్యేటప్పటికి చంద్రబాబు నాయుడు గోప గుయ్యమని కొట్టారు. కాబట్టి మేము ఒకటని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఇబ్బంది పెడుతున్నామని చెప్పి ప్రజలు అనుకుంటున్నారేమో అని చెప్పి మళ్ళీ ఎమ్మటే స్టాండ్ మార్చేసి ఈయన కేంద్ర ప్రభుత్వానికి అమిత్ షా గారికి ప్రధానమంత్రికి లేఖలు రాస్తాడు. నిమ్మగడ్డ రమేష్ని ప్రెస్ మీట్లు పెట్టి నేను తిడతాను, నాకు అడ్వాంటేజ్ అవుతాను, నువ్వు తిట్టుకోమని చెప్పి ఈయన చెబుతాడు. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో డ్రామా ఆర్టిస్ట్ వీళ్ళందరూ కూడా. కాబట్టి ఎంత ఈ రాష్ట్ర ప్రజలు 30 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు నాటకాలు చూస్తున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు తీసేసిన తహసీల్దారు, చంద్రబాబు నాయుడు అనేవాడు రాజకీయంగా సమాధి చేశారు చంద్రబాబు నాయుడిని. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో నిలబడాలంటే ఈ రాష్ట్ర ప్రజలు తిరస్కరించినటువంటి చంద్రబాబు నాయుడిని ఆ తెలుగుదేశం పార్టీ నాయకులో కార్యకర్తలో కేటరో ఆ పార్టీలోంచి మెడపెట్టి బయటికి గెంటితే కానీ తెలుగుదేశం పార్టీ ఏదో స్థాయిలో ఈ రాష్ట్రంలో నిలబడదు. ఈ రాష్ట్ర ప్రజలు చేత్కరించుకుని అవతల పారేసినటువంటి చంద్రబాబు నాయుడిని పెట్టుకుని కనుక ఆ పార్టీ నడిస్తే ఆ పార్టీ బతుకు కుక్కలు చంపిన విస్తరవుద్ది. మాకు పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఏ ఎన్నికలకి భయపడే పార్టీ వైసీపీ కాదు. వైసీపీ పుట్టుకే రాజీనామాలు చేసి అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి పుట్టింది. ఆ తర్వాత ఎన్ని బై ఎలక్షన్లు ఆడారు, ఏం జరిగింది అన్నది మీరు చూశారు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.